అంటే ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను. విక్రమ శివపురి యూనివర్సిటీ 2008లో వర్గీయ గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్థాపించారు. కొన్నాళ్ళు క్రమంలోనే ఆపరేషన్స్ చేసిన తర్వాత నిర్మాణం సాగించిన తర్వాత 2017లో ఓన్ క్యాంపస్ కి వెళ్ళడం జరిగింది. కాపూర్ లో ఉన్నటువంటి ఓన్ క్యాంపస్ కి 2017లో షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు సాగించడానికి, పరిపాలన సాగించడానికి హాస్టల్ వసతులు అన్నింటికీ బిల్డింగ్స్ ఉన్నాయి. ఉపరాష్ట్రపతి గారు వారి అమూల్యమైనటువంటి కాలాన్ని వెచ్చించి చాలా అత్యంత అభిమానంతో ఆత్మీయతతో ఒక నెల్లూరు వాసిగా మేము విశ్వవిద్యాలయం వారిని సంప్రదించగానే వస్తామని చెప్పారు. చాలా ఆత్మీయతని వెలిపుచ్చారు ఆయన. ఇంకో విషయం ఏంటంటే గవర్నర్ గారు వచ్చిన కొత్త జూలై 29 మర్యాదపూర్వకంగా కలిసినప్పుడే అడిగాను, సార్ ఉపరాష్ట్రపతి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు, తమరు మాకు కన్సెంట్ ఇవ్వాలి స్నాతకోత్సవం జరిపించడానికంటే. అడిగిందే తడవుగా ఇమ్మీడియట్గా తప్పకుండా వస్తానని చెప్పారు. గవర్నర్ గారు వస్తున్నారు, ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. సంవత్సరాలకు సంబంధించినటువంటి కాన్వకేషన్ 2014లో చేసినటువంటి కాన్వకేషన్ 13-14 విద్యా సంవత్సరాలకు సంబంధించిన డిగ్రీలు ఇచ్చారు. 14, 15, 16, 17, 18 వరకు పాస్ అయినటువంటి, అంటే 2018 ఏప్రిల్ మేలో పరీక్షలు రాసి పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ కాన్వకేషన్ వర్తిస్తుందన్నమాట. అంటే 4 కాన్వకేషన్లు, 2, 3, 4, 5 కాన్వకేషన్ ఇప్పుడు మనం ఈ స్నాతకోత్సవ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము. ఇందులో మొత్తం మనం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, యూనివర్సిటీ వారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మొత్తం రిజిస్టర్ చేసుకున్నటువంటి విద్యార్థుల సంఖ్య 18,699. ఈ సంఖ్య చెప్పిన వెంటనే గవర్నర్ గారు ఇమీడియట్గా ఆమోదాన్ని తెలియజేశారనమాట. అంటే అంతమంది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి మనం ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. ఇందులో ఇన్యాబ్సెన్షియా, అంటే ఇక్కడ రాకుండానే ఈ హాల్ దగ్గరికి వచ్చి రేపు స్నాతకోత్సవాన్ని వారు పర్సనల్గా వ్యక్తిగతంగా ఇక్కడ రాకపోయినప్పటికి కూడా వారికి డిగ్రీలు ప్రదానం చేయబడతాయి. అంటే వాళ్ళ డిగ్రీస్ కన్ఫర్ చేయడం అంట, దాన్ని కన్ఫర్ చేసి ఆయా కాలేజీకి పంపిస్తాం. అది ఎంతమంది అంటే సుమారు 17,969 మంది ఉన్నారు. వాళ్ళకి ఆయా కాలేజీలకి ఒక వారం రోజుల సమయంలో పంపించబడుతుందన్నమాట డిగ్రీ. అంటే ఈ పాస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు పంపిస్తారు. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు 18,699 మందికి ఆయా కాలేజీలకి పంపించడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు 730 మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఈ విద్యార్థులు స్వయంగా ఇక్కడికి వచ్చి ఉపరాష్ట్రపతి గారు, గవర్నర్ గారు, వైస్ ఛాన్సలర్, ఇతర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్సు, డీన్స్ ఆశీస్సులు తీసుకొని వాళ్ళని చూసి ఈ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొని విద్యా పట్టాలు తీసుకుందామనే రిజిస్టర్ చేసుకున్నటువంటి వ్యక్తులు 730 మంది వివిధ సబ్జెక్టులో. ఆ సబ్జెక్టు వారి ఆ గోల్డ్ మెడల్స్ ఇవ్వబడతాయి. అయితే ఇది 5 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు కాబట్టి మనం సంవత్సరానికి 12 గోల్డ్ మెడల్స్, 5 సంవత్సరాలకి 5 x 12 60 గోల్డ్ మెడల్స్. అంటే ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పాస్ అయినటువంటి వ్యక్తికి గోల్డ్ మెడల్ అర్హత సంపాదించిన వ్యక్తి కాబట్టి, అర్హత ఉంది కాబట్టి ఆ వ్యక్తిని కూడా పిలిచి గోల్డ్ మెడల్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది.